डॉक्टर अनिल कुमार यादव गारु ముందుగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జరుపుకుంటా ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన పెద్దలు దైవ సమానులు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పెద్దమ్మ విజయమ్మ గారికి ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు పెద్దలు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు మేయర్లు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు జగనన్న అభిమానులు అందరికీ కూడా పేరును కూడా తెలుసు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు 3 సంవత్సరాల పాటు జగనన్న పరిపాలన ప్రజారంజక పరిపాలన సంక్షేమ పరిపాలన భారతదేశం సైతం ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మహిళలకు ప్రతి ఒక్కరికి చేస్తున్న సంక్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ ఈరోజు గత 3 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం, నిన్న చూశాం ఒక దగ్గర బాబు గారు ఒక మాట మాట్లాడాడు. బాబు ఏం మాట్లాడాడంటే వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి, నాకు రక్తం మరుగుతుంది తమ్ముళ్ళు మీకు రోషం లేదని మాట్లాడాడు. ఈరోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తాను చంద్రబాబుకి, అసలు ఫస్ట్ నీకు సిగ్గు చరం మానవ లజ్జ రోషం ఉంటాయి కదా, నీ ఒంట్లో ఎక్కడైనా అంతైనా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాకు చాలా పెట్టుకొని అప్పుడప్పుడు ఒక ఆయన వస్తాడు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మంగళగిరిలో అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తుంటాడు అనమాట. ప్రవచనాలు చెప్తూ నాకు కులం లేదు నాకు మతం లేదని చెప్పి ప్రతి మీటింగ్లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకోటి ఏమీ మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళు అన్ని రకాలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరువా, మా గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు మంత్రులు చేసి ఎమ్మెల్యేలు చేసి కార్పొరేషన్ చైర్మన్లు చేసి 50% పైగా మేయర్లు కానీ చైర్మన్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం, చంద్రబాబుకైనా ఏబిఎన్కైనా టీవీ పైకైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా మీ ఆటలు బాస్ వచ్చే వరకే, బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంకెవరికి లేదు బిడ్డ. ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత, అది జగన్మోహన్ రెడ్డి ఎంత, ఇంత ఆ కుర్చీ దగ్గరికి కాదు కదా, చూపు చూపు కూడా చూడలేరు చూడలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం 2024 డంక 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 బజాయిస్తాం, 175కి 175 చూద్దాం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా మనకున్నది 18 నెలలే, త్వరలేం తిరుగుదాం. జగనన్న చేసిన సంక్షేమానికి జరగాలని చెప్తాం, 175 గెలిపించుకుందాం. జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరగలేని ముఖ్యమంత్రికి 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చిట్ట చివరిగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి టీవీ ఫైల్కి అందరికీ కూడా చెప్తాను, కొన్ని యదవ మీడియాలకి కొన్ని యదవ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవులు పీకేశాడు
వీళ్ళు మాట్లాడలేదని అయ్యా మా గుండెలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కొద్దిగా రీఛార్జ్ చేయం. రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడు ముఖ్యం కాదు, అనేక సార్లు చెప్పాం. మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం. ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మాలాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము. కాబట్టి దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే దత్తపుత్రుడు నాయకులకి, కార్యకర్తలందరికీ చెప్తానో ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు, గీలీసు కాదు, ఎవరు అవసరం లేదు మాకు. ఒక జగన్మోహన్ రెడ్డి కను సరిగ్గా చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాసలు చవాసలు కానీ ఇష్టం నోరు పారేసుకుంటే చేప ఉంటుంది, చర్మ ఉంటుంది తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జోహర్ జోహర్ జోహర్. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, దైవ సమానులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పెద్దమ్మ విజయమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, పెద్దలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మేయర్లు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది, లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్ అన్న అభిమానులు అందరికీ కూడా పేరు పేరును కూడా తెలుసు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈరోజు 3 సంవత్సరాల పాటు జగన్ అన్న పరిపాలన, ప్రజారంజక పరిపాలన, సంక్షేమ పరిపాలన భారతదేశం సైతం ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మహిళలకు ప్రతి ఒక్కరికి చేస్తున్న సంక్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ ఈరోజు గత 3 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం. నిన్న చూసాం ఒక దగ్గర బాబు గారు ఒక మాట మాట్లాడాడు. బాబు ఏం మాట్లాడాడంటే వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి, నాకు రక్తం మరుగుతుంది తమ్ముళ్ళు, మీకు రోషం లేదని మాట్లాడాడు. ఈరోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తాను చంద్రబాబుకి, అసలు ఫస్ట్ నీకు సిగ్గు, చరం, మానవ లజ్జ, రోషం ఉంటాయి కదా, నీ ఒంట్లో ఎక్కడైనా ఉంటైనా అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పారని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాకు చాలా పెట్టుకొని అప్పుడప్పుడు ఒక ఆయన వస్తాడు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మంగళగిరిలో అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తుంటాడు అనమాట. ప్రవచనాలు చెప్తూ నాకు కులం లేదు, నాకు మతం లేదని చెప్పి ప్రతి మీటింగ్లోనూ కులాల గురించి, మతాల గురించి తప్ప ఇంకోటి ఏమీ మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పినా తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరువా, మా గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతో మందిని ఈరోజు మంత్రులు చేసి, ఎమ్మెల్యేలు చేసి, కార్పొరేషన్ చైర్మన్లు చేసి, 50% పైగా మేయర్లు కానీ చైర్మన్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం, చంద్రబాబుకైనా, ఏబిఎన్కైనా, టీవీ 5కైనా, ఈనాడుకైనా, దత్తపుత్రుడికైనా, మీ ఆటలు బాస్ వచ్చే వరకే, బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంకెవరికి లేదు. బిడ్డ ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్త, అది జగన్మోహన్ రెడ్డి అత్త. ఇంత ఆ కుర్చీ దగ్గరకు కాదు కదా, చూపు చూపు కూడా చూడలేరు, పీకలేరు.
ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం 2024 దంక 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 బుల్లాయిస్తాం 175కి 175 కోద్దాం ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా మనకున్నది 18 నెలలే కొరదాం తిరుగుదాం జగనన్న చేసిన సంక్షేమాలకు జనాలకు చెప్తాం 175కి గెలిపించుకుందాం జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరగలేని ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిట్ట చివరగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి టీవీ ఫైల్కి అందరికీ కూడా చెప్తాను కొన్ని యదవ మీడియాలకి కొన్ని యదవ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవులు పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని అదే మా గుండెలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కొద్దిగా రీఛార్జ్ చేయం రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాకు పదవులు ఎప్పుడు ముఖ్యం కాదు అనేక సార్లు చెప్పాం మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మా లాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము కాబట్టి దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే దత్తపుత్రుడు నాయకులకి కార్యకర్తలు అందరికీ చెప్తాను ఒకటే మేమనుకుంటే పోలీసులు కాదు గిలీసు కాదు ఎవరు అవసరం లేదు మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సరిగ్గా చాలు ఇంకొకసారి ఎక్కడైనా అవాసలు చవాసలు కానీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే చేప ఉంటున్నట్టు చర్మ ఉంటుందేశం అని చెప్పి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జవాన్ సార్ జవాన్ సార్ జవాన్